वीडियो चूस्ट मित्री स्वागत यह वीडियो बाईपास डायोड गुरिंची चुद्दाम सोलार पैनल्स लो बाईपास डायोड्स नी उपयोगिस्तारु अदी एंदुको इप्पुडु चुद्दाम सोलार पैनल लो सोलार शेल्स उंटाई इवी सीरीज लो कनेक्ट चेसुंटाई వీటి యొక్క సంఖ్య మనకి అవుట్పుట్లో కావాల్సినటువంటి పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది సోలార్ ప్యానెల్లో సోలార్ షెల్స్ ఉంటాయి సోలార్ సెల్స్ సిరీస్లో కనెక్ట్ చేసి ఉంటాయి దాని కారణంగా కావాల్సినటువంటి అవుట్పుట్ పవర్ వస్తుంది ఈ సోలార్ సెల్స్ మీద ఈవెన్గా లైట్ ఉన్నప్పుడు మనకి కావాల్సినటువంటి అవుట్పుట్ వస్తుంది ఇందులో ఉన్నటువంటి ఒక సోలార్ షెల్ మీద చెట్టు యొక్క నీడ లేదా ఆకు పడింది అనుకుందాం దాని కారణంగా ఆ సోలార్ షెల్ పవర్ని జనరేట్ చేయలేదు ఇది పవర్ని జనరేట్ చేయడం లేదు కాబట్టి దీని యొక్క రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మిగతా షెల్స్ జనరేట్ చేసినటువంటి పవర్ ఈ షెల్ గుండా వెళ్ళాలి దాని కారణంగా ఈ షెల్ వేడెక్కుతుంది అంటే పవర్ అనేది వేడి రూపంలో లాస్ అవుతుంది దీని కారణంగా ఒక్కొక్కసారి ఈ షెల్ పాడైపోవచ్చు లేదంటే మనకి అవుట్పుట్లో కావాల్సినటువంటి పవర్ అందదు వీటిని అధిగమించడం కోసమే బైపాస్ డయోడ్ని ఉపయోగిస్తారు ఇందులో బైపాస్ డయోడ్గా షార్ట్కీ డయోడ్ని ఉపయోగిస్తారు ఇవి సోలార్ షెల్ యొక్క రోస్ అనుకుందాం సోలార్ ప్యానెల్లో రోస్కి షార్ట్కీ డయోడ్ని ప్యారలల్గా కనెక్ట్ చేస్తారు ఇది రివర్స్ బయాస్లో ఉంటుంది లైట్ అన్ని షెల్స్ మీద పడేటప్పుడు ఇది పవర్ అన్ని షెల్స్లో నుంచి ప్రయాణిస్తుంది అదే ఒక షెల్ మీద నీడ పడింది అనుకుందాం దీని యొక్క రెసిస్టెన్స్ ఎక్కువవుతుంది దాని కారణంగా పవరు ఈ సోలార్ షెల్స్ యొక్క రోని స్కిప్ చేసి డయోడ్ నుంచి ప్రయాణిస్తుంది ఈ సందర్భంలో మనకి పవర్ లాస్ అనేది ఉండదు మరియు షెల్స్ పాడుకావు అంతేకాకుండా మనకి అవుట్పుట్లో కావాల్సినటువంటి పవర్ అందుతుంది ఈ విధంగా బైపాస్ డయోడ్ పనిచేస్తుంది ఇవ్వండి ఈ వీడియో గురించి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి